బావాడు యుఎస్ నుంచి వచ్చేటప్పుడు నేను వాడిని అడిగాను, ఒరే అక్కడ బాగా ఎక్కువగా ఏం తింటూ ఉంటారా, అక్కడ మనలాగా పప్పు పులుసు అవన్నీ ఉండవు కదా అంటే బరిటోస్ తింటాంరా, అందులో రైస్ బౌల్ ఉంటుంది అని అన్నాడు. సరే ఇదేదో మన హైదరాబాద్ ఇన్ఆర్బిట్ మాల్లో కూడా ఉందంటే వచ్చాం అనమాట. సో ఫస్ట్గా వాడు అక్కడ వేడివేడిగా ఉన్న రైస్ని అయితే సర్వ్ చేశాడు. మొత్తం 3 బౌల్స్, మేము ముగ్గురు వెళ్ళాం, అందులో 3 బౌల్స్ నన్ను సర్వ్ చేశాడు. ఇవేంటంటే పొటాటో ఫ్రైస్ అనమాట. మేము అడిగి అడిగి ఇంకా ఎక్కువ అని చెప్పి వాటి చేత చాలా ఫోర్స్ఫుల్గా అయితే వేయించుకున్నాం. అదైన తర్వాత మిగిలిన అన్ని బౌల్స్లో కూడా బీన్స్ని అవన్నీ సర్వ్ చేస్తూ వెళ్తున్నాయి. అంతేకాకుండా ఇవి చూసారు కదా బ్లాక్ కలర్ రెడ్ కలర్లో ఉన్నవి ఏంటంటే అవి బీన్స్ అనమాట. ఆ పొటాటోస్ వేసిన దాంట్లోనే ఇవి మష్రూమ్స్, కాకపోతే మష్రూమ్స్ ఏమో ఆ టైంకి అడుకొచ్చేసింది. కొన్ని ఉన్నాయని చెప్పేసి ఇంకో వాటిని అక్కడ రాసాడు. ఇది కూడా పన్నీర్, ఇది కూడా అడుక్కొచ్చేసింది. ఇటుపక్క మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్నదేమో కొంచెం స్పైసీగా ఉండే పన్నీర్, ఆ పక్కన రైట్ సైడ్ ఉన్నదేమో తక్కువ స్పైసీ ఉన్న పన్నీర్ అనమాట. సరే ఈ రెండింటిని కూడా వాడు ఫిల్ చేసుకుని వస్తానని చెప్పేసి అవి తీసుకునేటట్టు చూసారా, పొగలు ఎంత వేడివేడిగా వస్తుంది ఇక్కడ నుంచి అలా కనిపిస్తుంది కానీ చాలా హాట్ ఉంది అనమాట. సరే పన్నీర్ కూడా వేయంట్రా అని చెప్పేసి నేనైతే నా బౌల్ని ఫుల్ పన్నీర్తో ఫిల్ చేసామని చెప్పాను అనమాట వాడికి. సో వాడు ఆ పన్నీర్ అంతా కూడా వేయడం స్టార్ట్ చేశాడు. ఇంకా ఇదేంటి ఇది స్పైసీగా కాదు, ఉంది పన్నీర్ ఇది అంత స్పైసీగా ఉండదు అన్నమాట, పర్వాలేదు అయినా సరే వేసేయని చెప్తే అది కూడా వేయడం స్టార్ట్ చేశాడు అనమాట. ఇంకా అలానే చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా, మీరు అక్కడ నుంచి ఇస్తే అవన్నీ కూడా వేయించుకున్నామండి. ఇప్పుడైతే పన్నీర్ చెక్కపట్టు స్పూన్స్ అయితే వేసాడు కదా, తర్వాత మనకి ఈ స్పైసీ పన్నీర్ కూడా వచ్చేసింది. స్పైసీ పన్నీర్ కూడా మళ్ళీ వేసేది. కొంచెం మష్రూమ్ రావడానికి లేట్ అవుతుంది అనేసరికి ఈ లోపల మిగిలిన కంటిన్యూ చేయమని చెప్పాం అనమాట. అది అయిపోయిన తర్వాత ఈ బౌల్స్లో కూడా ఒకదాని తర్వాత ఒక బౌల్స్లో ఎవరు సెలెక్షన్స్ వాళ్ళు, నేను మా అన్నయ్య వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ హారిక కూడా ఉంది. సో మేము ముగ్గురు కూడా మా చాయిసెస్ తోటి బౌల్ని ఫిల్ చేపిస్తూ పోతున్నాం. ఇవేమో ఇక్కడ ఇదేంటి సలాడ్ లాగా అంటే వెజెస్ ఉన్నాయన్నమాట, ఆనియన్స్ క్యాప్సికమ్తో ఉన్న వెజెస్ ఉన్నాయి, అవి కూడా ఫిల్ చేశాడు. ఈ లోపల వచ్చిన ఆ కొంచెం ఉన్న మష్రూమ్ ఫ్రైస్ని కూడా అందులో వేయమని చెప్తే అవి కూడా వేసాడు. అలా వేస్తూ పోతున్నాడు అనమాట. ఇంకా మష్రూమ్స్ బాగా వస్తే ఫ్రెష్గా వస్తే అవి టేస్ట్ బాగుంటుందని మేము వెయిట్ చేసాం యాక్చువల్లీ. తర్వాత ఇక అక్కడ ఉన్న వెజెస్ అన్నిటి తీయడం మాకు వేయడం ఇలాగ మొత్తం వెజెస్ అన్నిటిని కూడా ఫిల్ చేసుకున్నాం మా దాంట్లో. ఇంక ఇక్కడ నుంచి ఆ వెజెస్ 3 బౌల్స్లో కూడా వేసామని చెప్పాం అనమాట. సో అదే 3 బౌల్స్లో అతను ఆ వెజెస్ వేస్తూ వేయడం ముందుకి. అయిన తర్వాత ఇందాక చెప్పాను కదా ఆ బీన్స్ అని, ఆ బ్లాక్ కలర్ బీన్స్ అదేంటి, అదేంటంటే ఇంకొక కొంచెం స్పైసీ నాన్ స్పైసీ లాగా ఆ వైట్ అదేంటి కొంచెం వైట్ కలర్ బీను కొంచెం బ్లాక్ కలర్ బీన్స్ కూడా ఉన్నాయి, అవి రెండు కూడా 3 బౌల్స్లో కూడా ఫిల్ చేయమన్నాం ఫుల్గా. ఇక్కడ ఎలా అంటే కొన్ని కొన్ని ఐటమ్స్ మనం కొనుక్కుని తీసుకోవాలి, కొన్ని కొన్ని వాళ్ళే అన్ని కలిపి ఆ బౌల్లోనే ప్యాకేజ్లో వస్తుంది. ఇంక ఇక్కడ చూస్తే టొమాటో ఇదేంటి వాటిని కలిపిన చిల్లీస్ అవన్నీ కలిపిన ఇంకొక సలాడ్ లాంటిది ఉంది, అది కూడా 3 బౌల్స్లో ఫిల్ చేస్తాడు. ఇంక ఇక్కడికి వచ్చేసరికి అది మనం స్పైసీగా కావాలని చెప్తే మనకు ఆ రెడ్ కలర్లో ఉన్న సాస్ వేస్తాడు అనమాట వాడు, ఆ రెడ్ కలర్లో ఉన్న చిల్లీ సాస్ లాంటిది ఒకటి వేసాడు. అది అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ చూస్తే మీరు చూడొచ్చు ఇక్కడ స్వీట్ కార్న్ ఉంది, లాక్టోస్ ఉంది, సోర్ క్రీమ్ ఉంది. సో మేము స్వీట్ కార్న్ ఏమన్నా 3 బౌల్స్లో కొంచెం ఎక్కువ అని చెప్పి వాడిని మనం చెప్తూ ఉండాలి, ఎంత కావాలంటే అంత చెప్తూ ఉంటే వాడు అలా వేస్తూ ఉన్నాడు అనమాట. ఆ తర్వాత ఈ సాల్ట్ క్రీమ్ కూడా వేశాడు. ఆ సాల్ట్ క్రీమ్ నేనేమో అనుకున్నాను చాలా బాగుంటుంది, కొంచెం ఎక్కువైనా దాంట్లో అన్నాడు, మా అన్నే చెప్పాడు అనమాట, అంటే అంత బాగుంది అది కొంచెం వేసుకోవాలి, దానివల్ల మొత్తం బౌల్ టేస్ట్ కూడా పోతుంది అని చెప్తే ఓకే కొంచెం వేయరా బాబు అనుకున్నాను అనమాట. మనకి తెలియదు కదా ఫస్ట్ టైం మనం ట్రై చేయడం. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి వాడు మరి అదేదో వేసాడు అక్కడ ఆ మొత్తం అన్ని 3 బౌల్స్లో ఓకే చీజ్ ఇది చీజ్ వేయడం కూడా స్టార్ట్ చేశాడు. మొత్తం 3 బౌల్స్లో కూడా చీజ్ మొత్తం వేసిన తర్వాత మళ్ళీ అతనికి ఇంకా అడగడం మొదలుపెట్టాం. ఇప్పుడు మనం చూసేసరికి మనం ఇందాక నుంచి వేచేస్తున్న ఫ్రైడ్ మష్రూమ్స్ వచ్చినాయి. వెయ్యిరా మొత్తం బౌల్స్ నిండా వెయ్యి నువ్వు ఫుల్గా అని చెప్పి వాడిని అడగడం. మొత్తం బౌల్ అంతా కూడా అన్ని బౌల్స్లో కూడా 2 స్పూన్స్ వాడు వేశాడు. దీనికి మేము ఎక్స్ట్రా కూడా పే చేసాం, పన్నీర్కి కూడా ఎక్స్ట్రా పే చేసాం అనమాట. ఎందుకంటే ఏదైనా తినేది అప్పుడప్పుడే కాబట్టి కొంచెం డెలీషియస్గా ఫుల్ ఫుల్డ్గా తింటే బాగుంటుంది కదా అని మొత్తం ఫిల్ చేయించుకున్నాం బౌల్స్ని. అలా ముందుకెళ్ళిన తర్వాత గోకమోలే అంటే అవకాడోతో చేసిన అదొక క్రీమ్ టైప్ సాస్ అనమాట, అది క్రీమ్ అంటారు సాస్ అంటారు నాకు కూడా తెలియదు, అవకాడోతో చేసింది అనమాట అది, దాన్ని గోకమోలే అంటారు. దాన్ని కూడా ఫిల్ చేసుకుని కొంచెం అలాగా పైన కొత్తిమీర కొంచెం పచ్చి ఉల్లిపాయలు కూడా వేయించుకుని అలా ముందుకు వెళ్ళాం. అలా ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ చూస్తే సాసెస్ ఉన్నాయి. ఈ సాసెస్లో మేము చిపోట్లే సాస్ వేసుకున్నాం అనమాట, కొంచెం స్పైసీగా బాగుంటుంది కదా అని చిపోట్లే సాస్ అడిగితే వాడు మొత్తం సాస్ వేసేసాడు. దానిపైన
వాడు అలా సాస్ వేస్తుండగానే వెనకాల నుంచి అరికాను నాకు ఆలపిన్ కావాలి అన్నింటిలో కూడా అని అడిగింది. సరే ఇదేంటి ఆలపిన్ వేయడానికి ముందుగా సాస్ అయితే కంప్లీట్ చేశాడు కదా, ఇంకా చాలా ఉన్నాయి అక్కడ వేయడానికి. వాడు ఇంకప్పుడు ఆ ఆలపిన్ కూడా తీసి మూడు బౌల్స్లో కూడా వేయడం జరిగింది. ఒకటి రెండు మూడో బౌల్లో కూడా వేశాడు. వేసిన తర్వాత ఇంకా మిగిలిపోయిన లెటర్స్ కూడా వేశాడు. ఇంకెందుకంటే అదొకటి మర్చిపోయాం కదా ఫస్ట్ నుంచి, అది కూడా వేసేసి నీట్గా మాకు ఆ బౌల్స్లో ఇచ్చేసాడు. ఈ లోపల వేరే వాళ్ళు ఎవరు ఆర్డర్ చేసుకున్నారు అతను ఇంకో అతనొచ్చు అది కూడా సర్వ్ చేయడం స్టార్ట్ చేశాడు. సో మొత్తానికి ఇంకా లాస్ట్లో కార్న్ వేయడం మర్చిపోయావా అని చెప్పి కన్ఫ్యూజ్ అయ్యి అది కొంచెం కార్న్ వేయరా అని చెప్పి మొత్తం ఉన్న కార్న్ అయితే మొత్తం వేయించుకున్నాం. ఫుల్ బౌల్ ఆర్డర్ చేస్తే నేను హాఫ్ తిన్నా, నువ్వు 3/4 తిన్నా. నువ్వు 30% నువ్వు 30% మిగిల్చో అంటే 70% తిన్నావు, నువ్వు 10% తిన్నావు. మొత్తానికి బరిటో అయితే భలే నచ్చిందండి. మరి అంత బరిటో తిన్న తర్వాత అంత స్పైసీగా తిన్న తర్వాత ఎదురుకొచ్చి చల్లగా వేడిగా తీయగా ఏమైనా పడితే బాగుంటుంది అనిపించి ఈ బబుల్ టీ దగ్గరికి వచ్చాం. ఎందుకు తాగా ఉంటారు బాబు అనిపించేలాగా కొంచెం బిలో యావరేజ్గా అయితే బబుల్ టీ ఉందండి. డబ్బాలు